हाय फ्रेंड्स, स्मार्ट रसज्ञा चैनल की स्वागत। ई रोजे मैं मैरेज डे अंडी। मैरेज डे रोज नेनु चेसिन केक चूपिस्तानु। चूडंडी एला उंदो चेप्पंडी। ना वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी स्मार्ट रसज्ञा चैनल नी। कट चेसि आ रोज नेनु चेसुकुन्न केक नी कट चेसुकुन्नामु। मा मैरेज डे रोज చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది టేస్ట్। మనము బేకరీ స్టైల్లో వచ్చిన విధంగానే వచ్చింది, చాలా బాగుంది। ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము। ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్ తీసుకున్నాను। ఇంకొంచెం సరిపోదు అనుకొని మళ్ళీ ఒకసారి ఇంకొక ఎగ్స్ 2 ఎగ్ ను కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట। 4 ఎగ్స్ ని మొత్తము ఎగ్స్ మొత్తము ఈ బౌల్ లోకి కొట్టేస్తున్నాను। ఈ కొట్టేసి మన విస్కర్ ఉంటే విస్కర్ తోటి చేసుకోవచ్చు, దీనిని కలుపుకోవచ్చు, లేకపోతే బీటర్ ఉంటే ఈ బీటర్ తోటి నేను ఇలా మొత్తం దీనిని మంచిగా కలిపేస్తున్నాను। ఇలా కొంచెం కలిసిన తర్వాత ఒక అర కప్పు షుగర్ వేశాను, అర కప్పు వేసి దీని తోటి మంచిగా బీటర్ తోటి మొత్తం బీట్ చేస్తున్నాను। మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనము దీన్ని బీట్ చేసుకోవాలి। క్రీమ్ లాగా వస్తుంది ఇది, మంచిగా ఇలా క్రీమ్ లాగా మంచిగా వచ్చిన తర్వాతనే మంచి బాగుంటుంది కేక్, చాలా టేస్టీగా కూడా అవుతుందన్నమాట। ఇలా మొత్తం క్రీమ్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి గాని మైదా పిండి గాని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు బాగుంటుంది ఏదైనా। ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కొంచెము ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటూ కలుపుతున్నాను ఈ క్రీమ్ లోకి। ఇప్పుడు మనం చేసుకున్నాం కదా క్రీమ్, షుగర్ అండ్ ఎగ్స్, ఆ క్రీమ్ లోకి ఈ గోధుమ పిండి వేసుకొని కలుపుతున్నాను। ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న స్పూను వెనిగర్ వేసుకోవాలి అందులోకి। వేసిన తర్వాత నేను వేరే బౌల్ లోకి ఒక చిన్న గరిటె ఉంటుంది కదా, గరిటె తోటి 2 స్పూన్ల ఆయిల్ వేసాను, 1 స్పూను పాలు వేసాను, తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక చిన్న స్పూన్ వేసాను। వేసి వీటి మంచిగా కలుపుకున్నాను। కలిపిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్ను కొంచెం ఇందులో వేసేసి కలిపి ఆ తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట। మనం మొత్తం బ్యాటర్లోకి వేసుకోవాలి, అలా మంచిగా కలిపి పక్కకు పెట్టేశాను। ఒక బౌల్లోకి ఆయిల్ అంతా పెట్టేసి బౌల్కి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఆయిల్ వేసాను। ఆయిల్ వేసేసి మనం కలిపిన బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసి స్ప్రెడ్ చేశాను। ఇలా చేసిన తర్వాత ఒక బౌల్ని ప్రీ హీట్ చేసుకొని అందులో స్టాండ్ పెట్టేసి ఒక 20-30 మినిట్స్ తర్వాత చూశాను। చూడండి ఎంత బాగా కుక్ అయిందో కేక్, చాలా ఎమ్మి ఎమ్మిగా స్పంజీగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది। ఆ తర్వాత నేను బట్స్ కట్ చేసుకుంటున్నాను ఈ కేక్ డెకరేషన్ కోసము, అది కొంచెం చల్లారింద అంతవరకు ఇది చేస్తారనమాట। షుగర్ని ఒక అరకప్పు వేడి చేస్తున్నాను, ఇది మొత్తం కరిగిన తర్వాత మన దగ్గర జీడిపప్పు బాదం ఉంటుంది కదా దానిని ఇందులో వేసుకోవాలి। ఇది మంచిగా షుగర్ మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఈ షుగర్ని। ఇలా మొత్తం కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు బాదంని ఇలా ఇందులో వేయించుతున్నాను, అవి మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్ది అందులో వేసుకోవాలి। ఇప్పుడు ఈ ప్లేట్కి ఆయిల్ రుద్దేసి ఇందులో వేసి పెట్టేస్తున్నాను, అది మొత్తం చల్లారిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట। అది చల్లారంత లోపు నేను కేకుకి క్రీమ్ తయారు చేస్తున్నాను। ఇప్పుడు ఒక 4 గుడ్లు తీసుకున్నాను, అది ఎల్లో తీసుకోకూడదు, ఓన్లీ వైటే తీసుకోవాలి, ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి। ఆ తర్వాత కొంచెం మనకు క్రీమ్ స్మెల్ రాకుండా ఉండేందుకు కొంచెం నిమ్మరసం వేయాలి, ఆ తర్వాత షుగర్ వేసుకోవాలి, అర కప్పు షుగర్ వేస్తే సరిపోతుంది, మనకు ఆల్రెడీ మనము షుగర్ అందులో వేసినాం కాబట్టి కేక్లో ఇలా అర కప్పు వేస్తే సరిపోతే మరీ ఎక్కువ అవసరం లేదు। మనం కూల్ కేక్ చేసినాం కాబట్టి మళ్ళీ షుగర్ వాటర్ కూడా పెడతాం కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదనేసి నేను మోతాదుగా వేసానన్నమాట అర కప్పు షుగర్. ఇలా మంచిగా ఒక 20 మినిట్స్ బీట్ చేసుకుంటే ఇలా క్రీమ్ రెడీ అయిపోద్ది, అది పక్కకు పెట్టేసి ఇప్పుడు కేక్ తీసుకొని ఇది ఒక ప్లేట్ పైన ఇలా పెట్టేసింది, చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్, చాలా బాగుంది
నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిని ఇప్పుడు నేను కట్ చేస్తాను. దారం తోటి కానీ చాక్ తోటి కానీ కట్ చేసుకోవచ్చు ఈ కేక్ని. ఇప్పుడు నేను దారం తోటి ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా కట్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీ ఫ్లఫీగా. తర్వాత షుగర్ సిరప్ని పోస్తున్నాను మంచిగా. అలా పోసిన తర్వాత ఇప్పుడు బటర్ స్కాచ్ ఉంటుంది కదా, దానిని చిన్న ఇలా సన్న సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. అదే మొత్తం చల్లారిపోయింది గట్టిగా అయింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా బటర్ స్కాచ్ని చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఈ కేక్కు పోసినాం కదా, ఇప్పుడు క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ను మొత్తము ఇందులోకి షుగర్ సిరప్ పోసేసి క్రీమ్ పెట్టేసి కొంచెం ఎక్కువ పౌడర్ అవుతుంది కదా బటర్ స్కాచ్, దాన్ని కూడా మధ్యలోకి వేయాలి. అలా వేసాను. అలా వేసిన తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ పోసేసి మళ్ళీ క్రీమ్ పెడుతున్నాను. ఇలా ఇంట్లో ఈజీగా మనం క్రీమ్ తయారు చేసుకోవచ్చు. అలా క్రీమ్ పెట్టిన తర్వాత బటర్ స్కాచ్ మొత్తం ఇలా చుట్టుపక్కల అంటించాను. ఆ తర్వాత పైనుంచి కొంచెం ఈ బటర్ స్కాచ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని మొత్తం దీని పైనుంచి వేసాను. ఇలా సింపుల్గా నేను డెకరేషన్ చేసుకున్నా. ఈ లాక్డౌన్లో బయటికి వెళ్ళేది లేదు కాబట్టి మనము ఇలా ఇంట్లోనే క్రీమ్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని బిల్లల్ని నేను అదే మన బటర్ స్కాచ్కు కొంచెం ఇట్లా పక్కల మీద బిల్లలు వస్తాయి కదా, ఆ బిల్లల్ని ఇట్లా డెకరేషన్ కోసం ఇలా పెట్టేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా నైట్ కేక్ కట్ చేసామన్నమాట. కొద్ది ఒక 20-30 మినిట్స్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కూల్ అవుతుంది. కూల్ అవుతేనే చాలా టేస్టీ ఉంటుంది ఈ కేకు. ఇప్పుడు కేక్ కట్ చేశాము. మా పాప బాబు తినిపిస్తున్నారు. మేమిద్దరం ఇలా ఫోటోషూట్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్మార్ట్ రసజ్ఞ ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.